ఏమి సాయంత్రం పానీపూరి చేసుకుందాం, అది చేసుకుందాం, ఇది చేసుకుందాం అంటే పడుకుంటే లేవదే లేవదురా. అక్క ఏమాక పుదీనాలు వస్తున్నావు? పానీపూరి చేసుకోవడానికి అన్ని రెడీ చేస్తున్నావు, కానీ పానీపూరి మాత్రం నువ్వే చేయాలి. ఇవన్నీ నేను చేసి పూరీలు కాసుకోలేక ఇచ్చేది వచ్చినా నవ్వినంలే. నువ్వు కూడా నవ్వురావు కొద్దిగా, అరవనే జోకేషన్ కష్టపడి అన్న యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నాం జర హాయ్ అప్పుడు డెబ్బి చేయి. బబ్లు నేనేంటంటే జర కష్టమైన పనులన్నీ ఇట్లా పుదీన ఒలవడం, కొత్తిమీర ఎరడం ఇట్లాంటివన్నీ మాకాకి చెప్పి జర ఈజీ ఈజీ పనులన్నీ నేను చేస్తా. వంట దగ్గర గ్యాస్ దగ్గర ఇట్లా 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 అంటదు, అవి వీడియోస్ పెట్టుకుంటది పని చేసినట్టు నేను కూర్చున్నట్టు. ఇక బిల్డప్ పండుగ నిజంగానే కూడా అట్లా చెప్పేస్తా. నేను కొంచెం స్మార్ట్ వర్క్ వేస్తా, మా అక్క పాపం జర హార్డ్ వర్క్. అప్లాస్ క్లాప్స్ సరిపోతుంది. నువ్వు డబ్బా పానీపూరీలు తింటా అన్నావు కదా, అదేం సరిపోతుంది? మీరు తమ్మునికి కావాలేమో వాటర్ వస్తా లేదా? ఇప్పుడు కొత్తిమీర ఎరడం అవుతుంది, తెంపడం అవుతుంది. మేము మాట్లాడతాం అక్క మా ఊర్లో. మేము తెంపడం అంటాం. మీరంటే సిటీ వాళ్ళు, మీకు అరవదా? మేము సిటీ ఏం కాదు, మేము కూడా ఊరు వాళ్ళమ్మా. మీరే ఇంకా సిటీ వాళ్ళు, మేమేం కాదు. మేము షేర్ కూడా పెరిగింది అయితే సిటీలోనే కదా. ఏం సిసిసి రావచ్చు కదా అక్క. నువ్వు కృష్ణగారు సేమ్ అక్క, ఏదైనా పని చేసేటప్పుడు పక్కన ఉండాలనుకుంటారు. రావచ్చు కదా రావచ్చు అంటారు, వచ్చి ఏం చేస్తాడు ఇప్పుడు? ఏదో అట్లా ఉంటే అదో ఆనందం పక్కకు ఉండాలా ఉంటే. మనిషి పక్కకి ఎక్కువ తిట్టడం అనిపిస్తుంది అబ్బా నాకైతే. ఐ థింక్ ఇట్స్ కొంచెం కొత్తిమీర తీసుకున్నావా? ఇప్పుడు వేసినట్టుగా మంచిగా పడుతుంది వీడియో చూసిరా. ఇప్పుడు జస్ట్ వీడియో కోసం ఇవన్నీ చేస్తుంది, ఇట్లా మామూలుగా అయితే ఏం చేయాలి చూడు బాబులు. రా తొందరగా, ఈ మొక్క నన్ను ఒకదాన్ని చేసి ఆడుకుంటుంది. నువ్వు రావచ్చు కదా, అందరినీ కూర్చొని ఓయ్ ఓయ్ అంటే అయిపోతుంది. ఏదో నా ముందర ఓయ్ ఓయ్ అంటున్నావు అంతే. ఏ జాదా విషయం ఉత్కర్ ఇంకొన్ని ఇద్దాం బాబులు అయితే. ఇక బాబులు సంగా అట్లాంటే అవుతున్నాయండి. స్టాప్ లేసా? ఆల్రెడీ కొన్ని స్టాపులు వేయాలి ఇద్దంటే అంతేగా. ఎందుకు పానీపూరి ఇంత చేయిస్తున్నావు? వేడి వేడి అంటే మరి ఇప్పుడు వేడిగా చేస్తాం. కారం కూడా వేసండి. సో ఇప్పుడు మాకు ఇంతసేపు జస్ట్ ఇట్లా కొన్ని చిన్న చిన్న పనులన్నీ వేసింది కదా, నేను ఇప్పుడు పప్పు రెడీ చేస్తా. కొంచెం టఫ్ చిన్న చిన్న పనులు ఉన్నాయి, నీదేమో ఇట్లా చెప్పి చెప్పాను ఇట్లా పెద్ద పని కదా. పప్పు చేయడం అది చాలా ఇంపార్టెంట్, అది నేను చేసుకుంటా. ఈ చిన్న చిన్న పనులనే మాకు చెప్పేసిన ఎప్పుడైనా వాటరే ఇంపార్టెంట్. సరే పప్పు కూడా నువ్వే చేసాయి మరి. మొత్తం నాతో చెప్పించిన కూర్చుందామనే పెద్ద ప్లానే. ఆ కష్టమైన పని నేను చూసుకుంటా, చూసుకొని వస్తాను. పెద్ద ప్లానే ఎప్పుడంటే కష్టమైన అని నేను చేస్తా. ఇట్లా చిన్న చిన్న పనులు మాకాకి చెప్తా. జస్ట్ ఇట్లా స్టవ్ దగ్గర ఇట్లా ఇట్లా అండం ఏమో పని. ఇప్పుడు చూస్తారు కదా, చూద్దాం ఎవరు చేస్తారో మొత్తం. వీడియోలో ఏది కనిపిస్తే వాళ్ళు అదే అనుకుంటారు కదా. సరిగ్గా ఏం చేస్తున్నా, ఇట్లా కలుపుతున్నా. అదేంది రసమా ఏమైనా కలపడానికి? కొద్దిసేపు ఉంచు దాన్ని అట్లనే, అదే మంచిగా అవుతుంది. పచ్చిమిర్చి వేసినా ఇలా, ఇంకేమీ లేవు కదా. గ్రీన్ బటానే కదా, అంటే గ్రీన్ కలర్ వచ్చి అది లేదేది. నువ్వు అడిగినా గ్రీన్ బటానే గ్రీన్ కలర్ వస్తుందా? ఓకే, మసిలినాక కారం వేద్దాం.
కారం ఉప్పు ఉప్పు వేసిన కొంచెం చూసేసి ఇంకొంచెం ఇంకేమీ వేస్తారు కదా అండి ఇంకేమయ్యారా మా ఫ్రెండ్ అయితే కొంచెం అన్ని ముప్పై అన్నది అది ఉడికేటప్పుడే వేసేసిన ఓకే పోయిన ఉపాయం చేసినా కదా ఇది మన పోయిన వీడియో ఉంది కదా వీడియో ప్రూఫ్ ఉంది కదా నేను ఇట్లా చేస్తే కదిలినా ఇంకా మళ్ళీ ఏమన్నా నువ్వు అసలు ఆన్ ఏ చేయలేవు కూడా తెలుసు ఆన్ చేయలేవు చేయలేవు ఉబర్ విన్ అవుతాను అనుకుంటున్నా ఛాలెంజ్ నేనే ఆఫ్ కోర్స్ ఆహా ఛాలెంజ్ ఎక్స్ప్లెయిన్ పానీపూరి లవర్ నేను ఆహా ఛాలెంజ్ ఎక్స్ప్లెయిన్ నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు అని నువ్వు చెయ్యు సో ఛాలెంజ్ ఏంటంటే ఫైవ్ పూరీస్ పెట్టుకుంటాం నేను అక్క కృష్ణకాంత్ పెట్టుకొని అందరం ఎవరైతే ఆ ఫైవ్ పానీపూరీస్ ఫాస్ట్గా ఫినిష్ చేస్తారో వాళ్ళు విన్నారు విన్నర్కి ఏముంది మరి ఆహా విన్నర్ నేనే అవుతా మొదటి ఏం చేస్తారా విన్నర్ నేనే అవుతా పానీపూరి లవర్ని కాబట్టి నేను సరే ఏం కావాలి నీకు నువ్వు విన్ అయితే ఓకే మా అక్క విన్ అయితే ఇంకో ఐదు పూరీలు ఎక్స్ట్రా నేను విన్ అయితే ఏమి సాయం నీకు ఇంకా రెండు పూరీలు ఎక్స్ట్రా నువ్వు విన్న కాకపోతే ఇంకా చూడు ఐదు పూరీలు ఐదు పూరీలు ఒక ఐదు విన్ అయితే ఐదు విన్ను కాకపోతే ఎన్ని ఉంటాను నీకు చూసి పానీపూరి నాకేనా నీ ఆశ గింతాసాను నేను ఇంత మురిపాం చెప్పేం కావాలి విన్ అయితే విన్ అయితే నిజంగా ఇస్తావు కదా చెప్పేస్తా చూపిస్తావు రికార్డ్ అవుతుంది ప్రూఫ్ సరే ఒక నాకు మంచి వాచ్ కావాలి స్మార్ట్ వాచెస్ వద్దబ్బా ఆల్రెడీ ఉంది చాలా అది ఇట్లా మంచిగా పార్టీ వేరుకి ఒక మంచి ఏమైనా తెచ్చుకున్నావు మరి ఇస్తా ఏమైనా తెచ్చుకున్నా ఏం తెచ్చుకోవాలి జోలు పట్టుకోవాలా ఇట్లా అడిగింది వాచ్ అమ్మా నేను సెలెక్ట్ చేసుకో సెలెక్ట్ చేసుకోను మీరే మంచి వాచ్ ఇప్పియండి ఇంకా మొదటి ప్రతిసారి ఏదైనా గిఫ్ట్ కావాలంటే ఇట్లానే అంటది మీరే సెలెక్ట్ చేయండి మీరే ఇవ్వండి అని మేము సెలెక్ట్ చేయి ఇమ్మం ఇయ్యము చేసుకోమంటే చేసుకోదు అంటే ఫిక్స్ అయ్యారు అనమాట ఈసారి స్మార్ట్ గా సెలెక్ట్ చేసుకుని ఇది కావాలి అని లింక్ పంపిస్తే ఆర్డర్ పెడతారు ప్రతిసారి అది నేను సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే బోర్ అనిపిస్తుంది అమ్మా సరే నీకు ఎట్లా ఇష్టం నీ సెలక్షన్ బాగుంటుంది కాబట్టి నాకు వాచ్ల గురించి తెలియదు నేను వాచ్ లో పెట్టుకుని తెలుసు ఎలాంటి వాచ్ అంటే మంచిగా పెద్ద డైల్స్ అట్లా డైల్ ఇప్పుడు అన్ని పెద్ద డైల్స్ కదా చిన్న డైల్స్ ఏముంటున్నాయి సరే నేను విన్ అయితే ఏమి ఇస్తాను చెప్పు సరే వాచ్ పక్క ఇస్తాను ఒప్పుకున్నా కదా ఇప్పుడు నేను విన్ అయితే ఏమి ఇస్తాను చెప్పు విన్ అయితే ఏమి ఇవ్వాలమ్మా నేను అడగన్నా కోరిక అడుగు అడుగుమని అన్న కానీ ఏదో పెద్ద పెద్ద చిన్న అడుగుతా నాకు కేక్ అన్న కేక్ ఇప్పిస్తే అయిపోతుంది నీకు నువ్వు నీ కేక్ ఇష్టం ఉంటుంది కదా ఏదో కేక్ ఆహా బర్త్డే కేక్ అని చెప్పిస్తాను ఇంకా బర్త్డే వేసేటట్లే సరే రాకే కేక్ స్వీట్ బదల్ కేక్ దే అన్న అయిపోయింది అది పానీపూరి ఛాలెంజ్ మీద నూకిన ఉప్మా అన్న కదా ఉప్మా వేసిస్తాను అది కూడా పెద్ద గిఫ్ట్ రోజు నేనే పొద్దునే ఆరు గంటల ఎగ్లేసి ఉంటాయి అది చూస్తుంది ఒక రోజు అన్న ఉంటా చేయించారా నాకు పంద ఒక్క రోజైనా మొన్న పాలకూర పప్పు నేనే చేసిన పప్పులన్నీ నాకే చెప్తున్నావు రోజు టమాటా పప్పు నేనే చేసిన చాయ్ డిపార్ట్మెంట్ నాకే ఇస్తావు సార్ ఉప్మా డిపార్ట్మెంట్ తీసుకుంటావు ఇంకా రోజు నాకే అవుతుంది అంటే రోజు కూర్చుంటుంది పది గంటలకు లేస్తుంది లేచిన వరకు అన్ని చేస్తా క్లీనింగ్ చేస్తా అన్ని మొత్తం చేస్తా నేను ఇక్కడ ఇంటికి గెస్ట్ లాగా వచ్చిన పది గంటలకు లేస్తాను బ్రేక్ఫాస్ట్ తింటే ఒక వన్ అవర్ నాప్ వేస్తుంది తర్వాత వెళ్ళి జియోటీ అంటది హోమ్ థియేటర్ మధ్యాహ్నం మళ్ళీ లంచ్ టైంకి వస్తుంది ఇంకా కాలేదా అని ఇట్లా కోపంగా చూసి ఇంకా తింటది కొంచెం నేను మళ్ళీ వండుకుంటాను ఇంకా మేము మేల్కొని ఉండాలంటే అక్కడ నేను వీడియో ఉందాక అనగానే ఇట్లా తయారై వస్తుంది మంచిగా ఇది మంచి తయారవడం ఉంటారు ఎవరన్నా చెప్పండి మీరే చెప్పండి ఇంట్లో వారు అన్న ఉంటారు ఇట్లా చుట్టూ వదిలేసుకొని లిప్స్టిక్ ఎందుకు ఇప్పుడు ఎవరు చేస్తారు అబ్బా చెప్పు నువ్వే నేను వేసుకోలే మంచిగా నీదంటే రింగు రింగు చుట్టాలి కాబట్టి నువ్వు క్లిప్ పెట్టినావు వదలమంటావా నీళ్ళు ఎక్కువైనా అవుతున్నాయి అదే గట్లనే ఉంటుంది వీడియో తీసుకుంటా ఉంటా చేస్తే సరే వీడియో తీసుకుంటే మొత్తం పప్పు అంతా కంపు కంపు చేసినాం మళ్ళీ ఆపేసి మొత్తం రిపేర్ చేసి మళ్ళీ వస్తాను వీడియో ఆపంగానే వీళ్ళిద్దరు ఏం పని చేయరు నేను ఆఫీస్ వర్క్ చేస్తాడు ఏమి ఇట్లా రీల్స్ చూసుకుంటుంటుంది రోజు అంతా నీకోసమే ఒక మంచి డ్రెస్ కొందామని ఆన్లైన్ లో చూస్తుంటే ఇంత మాట అంటూ మన చూడు ఈ డ్రెస్ బాగుందా ఈ జ్యువెలరీ ఇంకే పైకి ఇక్కడ మేనేజ్ చేస్తున్నారు
రాక ఉల్లిగడ్డ వద్దు రా. అన్ని నాతో చేపిస్తున్నావు, మళ్ళీ నేనే వేసినా అని చెప్పుకుంటున్నావు. మనం ఒక వీడియో చూసినాం ఇవి ఆమె బజ్జీల పిండి ఎన్ని రుబ్బింది, అదే ఇన్స్పిరేషన్తో చింతపండు రసం వేసి రుబ్బినా నేను. అది ఆమె అనుకుంటేనే చేస్తే ఆమె ఫాలో అయినా మళ్ళీ. అవును ఇట్లా పట్టుకున్నా తీర్థం లెక్క. మనం పడతాయి అంటా, ఏం పడతాయి? కొంచెం కారం ఉంది, కొన్ని నీళ్ళు వేద్దామా, కొంచెం చింతపండు ఉండిపోయిందా, ఇంకొంచెం నీళ్ళు వేయచ్చు, కొంచెం ఇట్లా షుగర్ వేస్తే కొంచెం అన్ని బ్యాలెన్స్ కావాలి. షుగర్ కూడా వేద్దాం, షుగర్ చింతపండు వేద్దామంట కొంచెం. నాకు కారం ఏమో స్పైసీగా మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే పప్పు కొంచెం సపసప్ప ఉంటుంది కదా, అది కూడా తింకియాలి, ఉత్తి నీళ్ళు తాగాం కదా. అంటే ఇంకేదో ఒకటి మిస్సింగ్, అది ఏందనేది అర్థం. షుగర్ వేస్తావా ఒకసారి చూసావా, షుగర్ వేస్తారా లేదో నాకు తెలియదు. వేస్తారు వేస్తారు, బ్యాలెన్స్ చేయడానికి షుగర్ వేస్తే బెటర్ అని నాకు ఫీల్. ఏయ్ మరి కొంచెం చెక్కర్ కలర్ అయితే సూపర్ ఉంది, ఇలా బండి పైన ఇట్లా మంచి ఒక వాసన వస్తుంది ఇట్లా రావాలి. వాళ్ళు ఏం చేస్తారంటారు, అయ్యా నువ్వు ముందే ఎత్తే చేయి కడుక్కోకపోతున్నా పాపం, ఎందుకు అదే ఇట్లా చేస్తావు నువ్వు, ఇంకొక ఎక్కితే కారం. బబ్లు అంటాం మనం ఒకసారి టేస్ట్ చేస్తాం, వాడు చెప్తారు కరెక్ట్గా చెప్తాను వాడైతే బబ్లు బబ్లోనే రుచులు అడుగుతున్నాను, పర్ఫెక్ట్గా చెప్తాడు అబ్బా, బాగుందా లేదా చెప్తాడు, కానీ ఎంత తక్కువైంది ఏమి ఎక్కువైందా చెప్తాడు చెప్పడా బబ్లేష్, ఒకసారి ఇటు రారా ఫాస్ట్గా తిందాము అని చెప్పి అంటే టేస్ట్ చెప్పాలంటే ఒంటే చేయడం అవసరం లేదబ్బా. ఈ వాటర్ ఒకసారి టేస్ట్ చేసి చూడు, ఏదో మిస్సింగ్ అనిపిస్తుంది నాకు, అది ఏందో తెలుసుకోలేదు. ప్లీజ్ నువ్వు కూడా ఇట్లా తింటాం తప్పున్నాడు పట్టుకోక చెయ్యి, ఇంతసేపు అరవని ఎట్లా చేసింది కంటెంట్ వచ్చింది కదా, ఏం చేస్తాం ఏమైతే ఫస్ట్ అది వేసాక ఇప్పుడు పొరపాటున అయ్యింది, ఇప్పుడు వచ్చి ఉప్పు పట్టలేదు, ఈడవరకే ఉండదు, ఈడ ఈడికి వస్తలేదు, చిన్నపిల్ల ఇట్లా మంచిట్లో పెడితే హెయిర్ కట్ అవుతుంది. పానీ తయారైంది, పప్పు రెడీ అయింది, దీన్ని నిండా చేసిన నీళ్ళు, నువ్వు సగం టేస్ట్ కోసం నువ్వు సగం ఖాళీ చేసినా మొత్తం అయిపోయినాయి, సగం సరిపోతాయి అంటావా, మరి రేపటి నీ కట్టుకుండమేమో ట్రిప్ కి బాటిల్ లో స్పెషల్ మిగిలితే రేపు మీరే ఒక గ్లాస్, ఇద్దరు ఒక్కొక్క గ్లాస్ తీసుకొని తాగండి. కమాన్ లెట్స్ గో.